నమస్తే సార్. శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి మే నెలలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? మీన రాశి వారికి గనక చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాశిలోనే కుజుడు, రాహువు ఇవి కలిసి ఉన్నారు. కామన్గా వీళ్ళకి ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో అయిపోతుందేమో అని ఒక భ్రమలో ఉంటుంటారు. అంటే ఒక్కోసారి నిజంగానే కొంత స్ట్రెస్ ఉంటుంది, కాదని కాదు. ఇక్కడ ఒక్కోసారి మనం చూడండి, ఏమీ లేకపోయినా ఏదో అవుతుందేమో, ఇమాజినేషన్లో ఎక్కువ భయపడతాం మనం. జరిగే అంశం కంటే జరగబోయే దాని గురించి ఊహించుకొని, అలాంటి ఊహలు మాత్రం వీళ్ళని కొంచెం వెంటాడుతూ ఉంటాయి. ఈ టైంలో పర్టికులర్గా వీళ్ళు దుర్గా అష్టోత్తరం చదువుకోవడం కానీ, మెడలో చిన్న దుర్గా లాకెట్ వేసుకోవడం వల్ల కానీ ఫస్ట్ ఈ భయాల నుంచి బయటపడతారు వీళ్ళు. ఇది జాగ్రత్త తీసుకోవాలి. వీరికి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది సార్? ఫినాన్షియల్గా తీసుకుంటే కొంచెం రావాల్సినవి కొంచెం స్లోగా వస్తూ ఉంటాయి ఈ మంత్లో. మంత్ దాటితే బాగానే ఉంటుంది, బట్ ఈ మంత్లో కొంచెం ఇవాళ ఇస్తున్న వ్యక్తి ఒక వారానికి ఒక 10 రోజులకు మనీ ఇవ్వడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి మీరు అంటే ఇక్కడ ఇది ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే, ఇప్పుడు వేరే వాళ్ళ కమిట్మెంట్ ఉంటుంది ఈ డబ్బులు వల్ల. ఒక వ్యక్తి ఇవాళ ఇస్తానని మనం ఎందుకైనా మంచిదో 10 రోజుల తర్వాత చెప్పుకోవడం బెస్ట్ మనం ఇచ్చే వాళ్ళకి. అప్పుడు మనం ఇబ్బంది పడ్డాం. అదే వీరికి ప్రాపర్టీస్ విషయంలో కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? ప్రాపర్టీస్ ఎడ్యుకేషన్ పరంగా కొంత స్ట్రెస్ అది ఉంటుంది, బికాజ్ ఆ 4th రాడ్ లగ్నంలో వచ్చి డెబిలిటేట్ అయ్యాడు కాబట్టి. అందులో ముఖ్యంగా తండ్రి యొక్క ప్రాపర్టీ మూలంగా కొంత అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడం ఇట్లాంటివి చూపిస్తుంది పర్టికులర్గా. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు, ఎందుకంటే ఎగ్జాల్ట్ అవుతున్నాడు సన్, సో డోంట్ వరీ. ఓకే. కాకపోతే ఏంటంటే, కొంతమందికి మనకి చూడండి బాడీ పెయిన్స్ లాంటివి వస్తుంటాయి చూసారా, అట్లాంటివి మాత్రం కొంచెం కుజుడు ఉన్నాడు కదా రాశిలో, అంటే నిద్ర పట్టకపోవడం వల్ల, అనవసరంగా ఎక్కువ ఆలోచనల వల్ల నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడం వల్ల బాడీ పెయిన్స్ వస్తాయి వీరికి ఈ సమయంలో. వీరికి మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? బంధువర్గంలో వారితో ఈ సమయంలో వివాహ సంబంధించిన నిర్ణయాలు చేయకూడదు, బికాజ్ ఆఫ్ బాధకుడైనటువంటి బుధుడు రాశిలో వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. అది కూడా నీచుపడుండి. అలాంటప్పుడు బంధువర్గానికి సంబంధించిన ఏదైనా మ్యారేజ్ మాట్లాడుకోవడం ఈ మంత్ కరెక్ట్ కాదు, ఈ మంత్ తర్వాత మాట్లాడుకోవచ్చు కావాలంటే. వీరికి జాబ్ లేదా బిజినెస్ పరంగా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? జాబ్ పరంగా అయితే ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయండి, డోంట్ వరీ. అండ్ బిజినెస్ పరంగా కనుక తీసుకుంటే మాత్రం ఈ యొక్క సమయంలో బిజినెస్ డెసిషన్స్ కానీ, కొత్త బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, కొత్తగా వెళ్ళి మనం పార్ట్నర్షిప్ అవ్వడం కానీ, పార్ట్నర్స్ని తెచ్చుకునే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది అంటే అంత ఈజీగా డెసిషన్ తీసుకునే టైం కాదు బిజినెస్ విషయంలో. ముఖ్యంగా ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? జాగ్రత్తలు అంటే, ఒకటి వీరికి వివాహం ఒకటి చెప్పుకున్నాము, అసెట్స్ ఒకటి, బిజినెస్ రిలేటెడ్ ఒకటి, ఇవి పర్టికులర్గా జాగ్రత్త తీసుకోవాలి. రైతులు కూడా ఏంటంటే, ఇప్పుడు ఆకుకూరలు పండించే వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆకుకూరలు కానీ లేకపోతే గ్రీన్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా చూసుకోవాలని చూపిస్తుంది. ఓకే. వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? పరిహారం అనేటువంటిది రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరం చేసుకోవడం చాలా మంచి ఫలితం ఇస్తుంది వీరికి చూసుకున్నట్లయితే. అండ్ అట్లాగే వీరికి కొంచెం అభిషేకం, ఎక్కడైనా టెంపుల్స్లో అభిషేకాలు చేయించుకోవడం ద్వారా, ఎందుకంటే అగ్రెసివ్ ప్లానెట్ రాశిలో ఉంది కదా, అంటే తెలియకుండానే ఉండే ఆ అగ్రెసివ్నెస్ మనం అక్కడ అభిషేకం చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే బ్రహ్మాండం పిండాండం అంటూ ఉంటారు, మనలోనే భగవంతుడు ఉన్నాడు అంటూ ఉంటారు, కాబట్టి ఆ ఫలితం వస్తుంది. ఈ రాశి వారు ఇవి కాకుండా సార్, ఇంకా ఈ నెలలో ఇది కాకుండా ఇంకా చేసుకోవాల్సినవి కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటే అమ్మా, మెయిన్గా మనము గోచార ఫలితాలతో పాటు జన్మజాతకం కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా. పర్టికులర్గా ఏంటంటే, ఒక వ్యక్తి మనం కేవలం జాతకం చూసి వ్యక్తి ఇలా ఉంటాడని చెప్పొచ్చు. జ్యోతిష్శాస్త్రం యొక్క గొప్పతనం అంటే లగ్నం బేస్ మీద ఉంటుంది, ఆ వ్యక్తి ఏ లగ్నం ఉన్నప్పుడు జన్మించాడు ఆ లగ్నాధిపతి ఉన్న స్థితిని బట్టి వాళ్ళ లైఫ్ ఉంటుంది. అంటే బాగా కోపంగా ఉంటాడా, గొడవలు పడుతూ ఉంటాడా, ప్రశాంతంగా ఉంటాడా, ఎక్కువగా తిరుగుతాడా, లేకపోతే ఎక్కువ బిజినెస్ లైన్లోనే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడా, లేకపోతే ఎక్కువ ఎంజాయ్ చేస్తాడా అని ఎవ్రీథింగ్ ఉంటాయి. కాబట్టి లగ్నం ఎక్కడ ఉంది, అసలు మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, దాన్ని బట్టి అది ఏదైనా పాప కత్తెరలో ఉంటే దాన్ని సెట్ చేసుకోవడం కూడా వీళ్ళ లైఫ్ బాగుంటుంది, అంటే మీ పర్సనల్ చార్ట్లో. అలా కాకుండా కొంతమందికి ఫైనాన్షియల్ ప్లానెట్ బాగోదు వాళ్ళ జన్మజాతకంలో పర్సనల్ చార్ట్లో, సో అప్పుడు ఆ ఫైనాన్స్ ఇచ్చే ప్లానెట్ ఏది అసలు. చాలామందికి తెలియని విషయం, ఎందుకు ఇబ్బంది పడుతుంటారంటే, వీళ్ళకి ఫైనాన్స్ ఇచ్చే గ్రహం ఒకటి అవుతుంది, వీళ్ళు ఇంకో వైపు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, వీళ్ళకి మెడికల్ దాంట్లో ఉందనుకోండి, వీళ్ళు మెడికల్ రిలేటెడ్ ఏం చేసినా కలిసి వస్తుంది. వీళ్ళు తెలియక ఏం చేస్తారంటే, మెడికల్ సైడ్ కాకుండా ఇంకోటి ఏదో ఈ కార్ షోరూమ్ పెట్టుకోవడమనో లేకపోతే ఇంకోటి ఏదో బిజినెస్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి కలిసి రాదు,
అరే ఇన్ని తెలివితేటలు ఉన్నాయి నాకు, చాలా తెలివి తక్కువ ఉన్నవాడు సంపాదిస్తున్నాడు, నేను సంపాదించలేకపోతున్నాను, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే యోగం ఒక దగ్గర ఉంటే ఇంకో పని చేస్తున్నాం మనం. అంటే వాటర్ ఇప్పుడు ఒక స్థలం ఉంది, వాటర్ అక్కడ పడుతుంది, తీసుకొచ్చి ఇక్కడ బోర్ వేస్తున్నాం, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, రాదు కదా. అట్లా ఏంటంటే ఫస్ట్ ఫైనాన్షియల్గా మీకు ఏ ప్లానెట్ ఇస్తుంది, ఏ మార్గంలో వెళ్ళాలని చెప్పేది జ్యోతిష్శాస్త్రం. అలాగే మీ ప్రయత్నాలు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, కొంతమందికి అన్నదమ్ములు సహకరిస్తారు, కొంతమందికి సహకరించారు, ఎందుకు అంటే పూర్వజన్మల్లో మీరు చేసిన పాపకర్మ వల్ల వస్తుంది, దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఏ డైరెక్షన్లో ఉంటే కలిసి వస్తుందని ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా మీరు ఈస్ట్లో ఉంటే మంచిదా, వెస్ట్లో ఉంటే మంచిదా, సౌత్లో ఉంటే మంచిదా, నార్త్లో ఉంటే మంచిదా అని ఉంటుంది. ఆల్ డైరెక్షన్స్ గుడ్, బట్ మీకేది పనికి వస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి తెలుసుకుంటూ చాలామంది వివాహం అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు, బట్ టైం రాదు ఒక్కోసారి. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం అంతా కష్టపడి వివాహం కోసం ఎదురు చూసి చూసి చాలా రకరకాలు చూసి వెక్స్ అయిపోయే కంటే కూడా నాకు ఈ సంవత్సరం అసలు బలం లేదు, నెక్స్ట్ ఇయర్ ఉందనుకోని, ఈ సంవత్సరం అంతా మీ పనులు చేసుకుని నెక్స్ట్ ఇయర్ వెతుక్కుంటే మీకు టైం సేవ్ అవుతుందిగా. సో వివాహ సమయం ఎప్పుడుంది, ఎలాంటి వ్యక్తి వస్తారు, వివాహం విషయంలో చాలామందికి ఈ మధ్య అన్ని డివోర్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ప్లానిటరీ పొజిషన్స్, అలాంటి వాటిలోనే ఎక్కువ మంది పుడుతున్నారు. దానికి ముందుగా ఏమైనా అర్క వివాహం కుంభ వివాహం చేసుకోవాలా, ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఏ మంత్రం చేసుకోవాలి, దీనికి భయపడాల్సిన పనేం లేదు. లలిత సహస్రనామాలో చక్కగా మనకి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకున్నాను అనుకుంటే చక్కగా సెటిల్ అవుతుంది వివాహం విషయంలో. అలాగే జాబ్ గురించి బాధపడుతూ ఉంటారు జాబ్ సెటిల్ అవ్వట్లేదని, దానికి కూడా చక్కగా మీరు మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోవచ్చు, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు. చేసుకుని హ్యాపీగా మీరు సక్సెస్ అవ్వచ్చు. ఎక్కడా కూడా శాస్త్రము నీది ఇలా ఉంది ఇలాగే అవుతుంది అనడానికైతే శాస్త్రం అక్కర్లేదు, నీకు ఇలా ఉన్నందుకు నువ్వు ఎలా సెట్ చేసుకుంటావు అని చెప్పడానికి శాస్త్రం. వైద్యరంగం కూడా అంతే కదమ్మా, నీకు జ్వరం వచ్చిందంటే నా నీకు జ్వరం వచ్చింది చెప్పడానికి కాదు, జ్వరం ఎలా తగ్గుతుందో చెప్పడానికి వైద్యరంగం. అట్లాగే ఈ శాస్త్రం కూడా నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, నీ పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏమిటి, సో ఇక్కడ నువ్వు ఏం చేసుకుంటే నువ్వు దీన్ని అధిగమిస్తావు, జాబా బిజినెస్సా విదేశానికి వెళ్ళడమా లేకపోతే కొన్ని అప్పుల్లో ఉంటే నువ్వు ఎలా బయటపడాలి, చాలామంది వాళ్ళ రేపంతా అప్పులే. సో ఓం అపర్ణాయ నమః మంత్రం ఇట్లా ఏంటంటే పర్టికులర్గా కొంతమందికి అప్పులు ఇవ్వడమే వాళ్ళ బిజినెస్ అవుతుంది. మరి వాళ్ళకి ఏమిటి అంటే వాళ్ళకి ఆ యోగం ఉంటుంది, కొంతమంది అప్పులు చేయడం వల్ల ఇబ్బంది పడతారు. సో ఈ చార్ట్లో ఏంటంటే ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ చాలామందికి సందేహం వస్తుంది, మరి ఇవన్నీ చూసుకునేలాగైతే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు ఈ మే ఫలితాలు అని ఆ ఫలితాలు ఈ ఫలం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి చూడండి అమ్మా, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, స్టూడియోకి వచ్చారు, ఇంటి దగ్గర మార్నింగ్ టైం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, మీరు ఇంటి నుంచి ఇక్కడ రావడం గంట సేపు పడుతుంది అనుకోండి, అదే ఏ ట్రాఫిక్ లేదు హాఫ్ అన్ అవర్లో రాగలుగుతారు, ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటే 1.5 అవర్ పడుతుంది. అంటే ఏమిటి, మీరు మీ వెహికల్ మీరే మారలేదు కానీ ఎందుకు డిస్టెన్స్లో తేడా వస్తుందని, బికాస్ ఆఫ్ ట్రాఫిక్, అంటే బయట ఉండే పరిస్థితులు. అలాగే మన జన్మజాతకం పనిచేస్తున్నప్పటికీ బయట ఉండే గోచార గ్రహాల స్థితి మనల్ని కొంత రూల్ చేస్తూ ఉంటుంది. మీకు ఎలాగైతే ఆఫీస్కి రావడానికి 1/2 గంట నుంచి 1.5 గంటల వ్యవధి ఎలా అయితే మారుతూ ఉందో ఇది కూడా అంతే. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.